Right, welcome back. Konda Venkat Ranga Reddy Samsmarana Sabhalo KCR Palgontunnaru. Ippudu adi live lo chuddam. Unnata Shikaram Telangana kosam tapana paddatuvanti Telangana muddu bidda varini enta smarinchukunna manam takkone vari vigrahanni achanta adbhutamainatuvanti place lo mottam prajalandaru chusukune paddhatulalo aa vigrahanni kuda రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతోనే రాష్ట్ర ప్రభుత్వమే నెలకొల్పుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అయితే వెంకటరంగారెడ్డి గారి కలలు వారు కలిస్తే ఎట్ట నష్టపోతామని చెప్పినరో కలవకుంటే ఎంత బాగుంటుందో కూడా కొంత వారు స్పృశించడం జరిగింది, కొంత టచ్ చేయడం జరిగింది. విశ్వేశ్వరరెడ్డి గారు కూడా వారి ప్రసంగంలో అదే ప్రస్తావించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సరే అనేక కష్ట నష్టాలు ప్రయాసలు పడి అందరం ఏకమై ఫైనల్గా తెచ్చుకున్నాం. ఈ తెచ్చుకున్న తెలంగాణలో ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అనేక మంది అనేక రకాల ఆశీస్సులు అన్నాడు అందించినారు. సుదర్శన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నా వారి ఇంటికి పోయి నేను ఢిల్లీలో కలిస్తే చాలా గొప్ప ధైర్యం చెప్పి చంద్రశేఖర్ను ముందుకు నడువు, ఇంత దూరం వచ్చినావు, మేమంతా వెనక ఉండి మేము బయటికి రాలేము అని కూడా చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాలలో పిలిస్తే వారు జడ్జిగా ఉండి కూడా అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చెప్పి తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేయడం జరిగింది. ఎస్, ఇట్ ఈస్ జస్టిఫుల్ రైట్, మీరు న్యాయం కోసం కొట్లాడుతున్నారు, దాని తప్పేం లేదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిగా ఉండి కూడా వారు ప్రజల న్యాయమైన కోరిక నెరవేరవలసింది అని చెప్పి బల్లగుద్ది చెప్పిన వ్యక్తులలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఒకరు. ఇట్లా అనేక మంది అనేక సందర్భాలలో అనేక ఆశీస్సులు అందించడం వల్ల ఈరోజు మనం తెలంగాణ సాకారం చేసుకున్నాం. పెద్దలందరూ వేదిక మీద ఉన్నారు, తెలంగాణ ఆత్మీయ బంధువులంతా సభలు నా ముందు ఉన్నారు. మీ అందరికి నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, డెఫినెట్గా 100కు 100% తెలంగాణ అనుకున్నటువంటి ఫలితాలు సాధించి తీరుతుంది. ఒక శుభవార్త ఏంటంటే ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక సౌష్ఠవం ఎట్లా ఉంటుందని తెలియాలంటే ఒక ఆర్థిక సంవత్సరం పూర్తిగా గడవాలి. 31 మార్చి నుంచి 31 మార్చికి పోతేనే కంప్లీట్గా ట్రెండ్స్ ఏందనేది మనకు అర్థమవుతుంది. ఈ మధ్య ఈ ఆర్థిక సంవత్సరం యొక్క 6 మంత్స్ను క్రిటికల్గా రివ్యూ చేయడం జరిగింది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా సౌండ్ లైన్లో తెలంగాణ ఎకానమీ ఉంది అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మన గ్రోత్ రేటు ఆల్మోస్ట్ భారతదేశంలోనే 1 ఉండే విధంగా 12% గ్రోత్ రేటు చాలా స్టీప్గా ఉందని చెప్పి కదలకుండా ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇదే పద్ధతుల్లో మనం చూసినట్టయితే 2019 నాటికి తెలంగాణ రాష్ట్రం యొక్క సొంత బడ్జెటే 1,60,000 కోట్లుగా ఉండేటువంటి పరిస్థితి కనపడతా ఉందని చెప్పి ఆర్థిక నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఇది మనందరికీ కూడా చాలా సంతోషకరమైన వార్త. తెలంగాణ కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి 4-5 పనులు ఏదైతే ప్రజలు తహతహలాడుతున్నారో కోరుకుంటున్నారో అవన్నీ నెరవేర్చబడాలి. ఒక అంశంలో కొంతమేర గట్టెక్కినాం, ఇంకొక 2 నెలల్లో సంపూర్ణ ఫలితాన్ని మనం పొందబోతూ ఉన్నాం. కరెంటు రంగంలో చాలా డెఫిసిట్ ఉండి చాలా ఇబ్బంది ఉండేది, దాన్ని కొంచెం సర్దుబాటు చేసుకున్నాం. ఇప్పుడు కరెంటులో పవర్ సెక్టర్లో మనకు వల్నరబిలిటీ లేదు, పవర్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి లేదు, కరెంటు కోతలు నివారించుకోగలిగినామని నేను సంతోషంగా మనవి చేస్తూ ఉన్నాను. 2018 చేరుకునే తప్పటికీ 25,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో తెలంగాణ పవర్ సర్ప్లస్ స్టేట్గా ఇండియాలో ఉండబోతున్నది. దానికి సంబంధించి 91,000 కోట్ల పెట్టుబడులు కూడా సమకూర్చడం జరిగింది. ప్రాజెక్ట్స్ అన్ని టేకాఫ్ అయిపోయినాయి, పనులన్నీ కూడా శ్రవ్యంగా జరుగుతూ ఉన్నాయి, ఆ దిశగా మన ప్రయాణం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాను. డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ అనే పథకం కింద అద్భుతమైనటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ మనం తీసుకోవడం జరిగింది. అది రాబోయే 2-2.5 సంవత్సరాలలో తెలంగాణలోని ప్రతి మారుమూల పల్లెలో, ప్రతి గిరిజన గూడెంలో, అన్ని పట్టణాలలో, అన్ని బస్తీలలో ప్రతి ఇంటికి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్తోనే ట్యాప్ కూడా కొనుగోలు చేసి ఇన్హౌస్ ట్యాప్ కనెక్షన్తోని పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయబోతున్నామని కూడా నేను సంతోషంగా గర్వంగా ప్రకటిస్తూ ఉన్నాను. అది కూడా బ్రహ్మాండంగా టేకాఫ్ అయింది, ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచింది. ఈ మధ్యనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాన్ని పచ్చి తెలుసుకొని పోవడం జరిగింది. నిన్న బీహార్ తొలి శాసనసభ బడ్జెట్ సమావేశం జరిగితే బీహార్ గవర్నర్ గారు కూడా మన రాష్ట్రం పేరును ప్రస్తావించి తెలంగాణ మాదిరిగానే బీహార్లో కూడా ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే నల్లాల పథకాన్ని ప్రవేశపెడతామని గవర్నర్ ప్రసంగంలో కూడా చెప్పడం జరిగింది. అది మన గర్వకారణం అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ మధ్యనే వెస్ట్ బెంగాల్ నుంచి కూడా అధికారులు వచ్చారు, మాకు కూడా మార్గదర్శనం చేయండి, ఈ పద్ధతిలో మేము పెట్టుకుంటున్నామని చెప్పారు. ఆ స్కీమ్ మనం సక్సెస్ చేసుకోబోతున్నామని కూడా నేను సంతోషంగా, మంచినీళ్ళ బాధ అనేది తెలంగాణ ప్రజలకు
శాశ్వతంగా దూరం కాబోతుంది రాబోయే రెండేళ్లలోని నేను సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. సాగునీరుకు సంబంధించి అతి ముఖ్యమైనటువంటి అతి ప్రధానమైనటువంటి రంగం. సాగునీటికి సంబంధించి ప్రాజెక్టులు సమైక్య రాష్ట్రంలో పెట్టినటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా మనకు ప్రతికూలంగా వాళ్ళు పెట్టినారు. నీళ్ళు ఇచ్చే ఉద్దేశంతో పెట్టలేదు, అవి కాగితాల మీద ఉండే ప్రాజెక్టులు పెట్టినారు. మన పొలాలలోకి నీళ్లు రాకుండా పెట్టినారు, అందకుండా పొందకుండా పెట్టినారు. కాబట్టి నేనే స్వయంగా దాదాపు 8-10 నెలల నుంచి పూర్తి స్థాయి లోతుపాతలు తెలుసుకొని, ఎందుకంటే ఇప్పుడు ఒక్క తప్పటడుగు పడితే ముందు జనరేషన్స్ దెబ్బతింటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఎటువంటి పొరపాటు జరగకుండా పర్ఫెక్ట్గా అన్నీ కూడా డిజైన్ అయిపోయినాయి. రాబోయే కొద్ది రోజులలోనే ఈ ఎలక్షన్ కోడ్ ఒకటి ఉంది కాబట్టి ఆగిపోయి ఉన్నాం. కొద్ది రోజుల్లోనే తెలంగాణ జల విధానాన్ని కూడా ప్రజలకు సంపూర్ణంగా తెలియజేసి శరవేగంగా ప్రాజెక్టులు టేకప్ చేయబోతూ ఉన్నాం. 2-3 ఏళ్లలోనే అతి ఎక్కువ ప్రాంతాలకు సాగునీరు కూడా లభించే అవకాశాలు సంపన్నంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రపంచమే అబ్బురపడే విధంగా వరల్డ్స్ బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందుకు తెచ్చింది. దానికి అసెంబ్లీలో కూడా చట్టాన్ని కూడా పాస్ చేశాం. ఆ రకంగా దానంతా ప్రపంచమంతా కొనియాడుతూ ఉంది. ఇప్పటికే 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. వాళ్ళకి అన్ని అనుమతులు ఇవ్వడం జరిగింది. ఆ రంగంలో కూడా మంచి ప్రగతి మార్గంలో మనం ప్రయాణం చేస్తామని నేను మనవి చేస్తూ ఉన్నాను. సోషల్ వెల్ఫేర్ సెక్టర్లో పెద్దలు రంగారెడ్డి గారు ఎవరి కోసం అయితే పరితపించేవారో, వారు లెజిస్లేటర్గా ఉన్నప్పుడు, వారు గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ రంగాలలో వారు పనిచేసినారో వారి కలలు నెరవేరే విధంగా అన్ని వర్గాల పేదల యొక్క సంక్షేమాన్ని, అన్ని మతాల పేదల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు భారతదేశంలోనే తెలంగాణ అగ్రభాగంలో ఉంది. 34 వేల కోట్ల రూపాయలు వెల్ఫేర్ సెక్టర్లో ఎవ్రీ ఇయర్ మనం ఖర్చు పెడతా ఉన్నామని చెప్పి అది